తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో గోదావరి నదిలో పోచమ్మ గండి నుండి పాపికొండల మీదుగా పేరంటాలపల్లి వరకు టూరిజం బోట్లను రాష్ట్ర పర్యాటక శాఖ మాధ్యలు ముత్తంశెట్టి శ్రీనివాస్ పునః ప్రారంభించారు. నైపుణ్యం కలిగిన గజ ఈతగాళ్లతో పాటు ఒక శాటిలైట్ ఫోన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాటిలైట్ ఫోన్ ద్వారా కంట్రోల్ రూమ్ నుండి సమాచారాన్ని అధికారులు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ బోట్లకు జీపీఎస్ కూడా అమర్చడం జరిగిందని అవంతి శ్రీనివాసరావు తెలియజేశారు. కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి బోట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్, నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యటకులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లైఫ్ జాకెట్స్ ధరించాలి, బోట్ బ్యాలెన్స్ ఉండే విధంగా సహకరించాలి. బోట్లో ఉన్నటువంటి